Salaar is like Game of Thrones. I keep comparing Salaar to Game of Thrones because it's a very intense drama with very intricate character dynamics. పృథ్వీరాజన్ శ్రేయారెడ్డి వీళ్ళిద్దరే కాదు, సలార్ చూసిన చాలామంది సినిమాలో ఉన్న వరల్డ్ బిల్డింగ్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్తో కంపేర్ చేశారు. ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్నట్టే సలార్లో కూడా మెయిన్ కాన్ఫ్లిక్ట్ పవర్ జుట్టు, ఆ పవర్ కోసం కొన్ని ఫ్యామిలీస్ చేసే రాజకీయాల జుట్టు తిరుగుతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్నట్టే ఇందులో కూడా ఫ్యామిలీ ట్రీసు, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు సలార్ ఫ్యామిలీ ట్రీ అర్థం కాకపోతే, హొంబాలే ఫిల్మ్స్ వాళ్ళు కాన్సర్ అండ్ ఇట్స్ ట్రైబ్స్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు, అది చూస్తే మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. కానీ ఈ వీడియోలో మనం అసలు వరల్డ్ బిల్డింగ్ అంటే ఏంటి, రైటింగ్ పరంగా కాన్సర్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేద్దాం. సినిమా చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్. ముందుగా అసలు వరల్డ్ బిల్డింగ్ అంటే ఏంటి? వరల్డ్ బిల్డింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా మాట్లాడుకుంటే మనం ఉన్నటువంటి రియాలిటీని దాటి కథలో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడమే వరల్డ్ బిల్డింగ్. జనరల్గా ఈ వరల్డ్ బిల్డింగ్ అనేది ఎక్కువగా ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్ సినిమాల్లోనూ లేదా సైన్స్ ఫిక్షన్ స్టోరీస్లోనూ కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు యాక్షన్ సినిమాలు కూడా వరల్డ్ బిల్డింగ్ని వాడుకుని ఒక యూనిక్ సెటప్ని, బ్యాక్డ్రాప్ని క్రియేట్ చేసుకుంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జాన్ విక్ ఫ్రాంచైజీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా కాంటినెంటల్ అని చెప్పి ఒక క్రైమ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. కాన్సర్ లాగే ఇందులో కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. క్యారెక్టర్లు తప్పకుండా ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి, వాటి నుండే మెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా జనరేట్ అవుతుంది. సో పాయింట్ ఏంటంటే, ప్రశాంత్ నీల్ రెగ్యులర్ యాక్షన్ సినిమాల్లో కాకుండా ఇలా కాన్సర్ వరల్డ్ బిల్డింగ్తో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. సో దానికోసం విజువల్స్ పరంగా చూసుకుంటే ఒక పెద్ద సిటీని, అందులో పవర్ డైనమిక్స్ని క్రియేట్ చేశారు. అలాగే క్యారెక్టర్లు వాడే కాస్ట్యూమ్స్, పెట్టుకునే జ్యువెలరీ, మూడు ట్రైబ్స్ని మూడు డిఫరెంట్ యానిమల్స్తో పోలుస్తూ సెట్ డిజైన్, కాన్సర్ సింహాసనం కోసం స్ట్రగుల్, ఇవన్నీ కూడా వరల్డ్ బిల్డింగ్లో హెల్ప్ అయ్యాయి. కానీ వీటితో పాటు రైటింగ్ పరంగా చేసింది ఏంటంటే, హిస్టరీ అండ్ బ్యాక్డ్రాప్ ఆఫ్ కాన్సర్ dance room we had white boards which spoke about the length and in detail of Kansar board, almost this size, a huge board in which he had written down the history. Imagine it's a fictional place, but he had written down the history of Kansar. For me to tell these two stories, KGF and Salaar, I had to create a world like that, right? And that world does not just come by chance, you know. It is not like, okay, I just put Kansar somewhere in the middle of something. I have a lengthy explanation that runs for 1,000 years. సో బేసిక్గా కాన్సర్ అనే కొత్త ప్రపంచాన్ని ఏదో ర్యాండమ్గా ట్రెండ్ ఫాలో అవుదామని క్రియేట్ చేసినట్టు అనిపించలేదు. సలార్ చూసిన తర్వాత జెన్యున్గానే ప్రశాంత్ నీల్ కాన్సర్ వరల్డ్ బిల్డింగ్ కోసం ఆ హిస్టరీని, బ్యాక్డ్రాప్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. కానీ కొన్ని చోట్ల ఆ క్యారెక్టర్స్ని, ఫ్యామిలీ ట్రీస్ని ఫాస్ట్గా చెప్పేయడం వల్ల సింక్ అవ్వడానికి టైం పట్టింది. కాకపోతే చాలామంది ఈ వరల్డ్ బిల్డింగ్ సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయ్యింది అనుకుంటారు. కానీ సినిమా స్టార్టింగ్లోనే కాన్సర్ వరల్డ్తో మొదలుపెట్టారు. సో ఓపెనింగ్ విత్ కాన్సర్ అండ్ కాన్ఫ్లిక్ట్. మీరు గమనిస్తే సినిమా ఫస్ట్ సీన్లోనే వరద ముక్కుపోగు గురించి గొడవ జరుగుతుంది. మొదటి సీన్లో దేవ అండ్ వరద వీళ్ళ మధ్య ఉండే మెయిన్ ఎమోషన్ని ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్తూనే ఆ ముక్కుపోగు గురించి, ఆ తర్వాత సీన్లో చేతి కడియాన్ని గురించి రివీల్ చేసి ఫస్ట్ ఓపెనింగ్లోనే కాన్సర్ వరల్డ్ని, రూల్స్ని సెటప్ చేశారు. అందుకే సలార్ ఓపెనింగ్ సీన్ రైటింగ్ పరంగా నాకైతే బాగా నచ్చింది. ఇక రైటింగ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, వరల్డ్ బిల్డింగ్లో మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఎక్స్పోజిషన్. అంటే అసలు ఈ కాన్సర్ ఏంటి, ఈ ప్లేస్ ఎక్కడుంది, అక్కడ ఉండేటువంటి రూల్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడమే ఎక్స్పోజిషన్. దీన్ని ప్రశాంత్ నీల్ మూడు విధాలుగా చేశారు, అవే డైలాగ్, యాక్షన్ అండ్ వాయిస్ ఓవర్ నరేషన్. వీటిలో సాధ్యమైనంత వరకు స్పూన్ ఫీడింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే తక్కువ టైంలో ఆడియన్స్కి వరల్డ్ బిల్డింగ్ అర్థం కావడానికి మ్యాక్సిమం సింప్లిస్టిక్ టెక్నిక్స్నే వాడుకున్నారు. కానీ కొన్ని సీన్స్లో మాత్రం ప్రశాంత్ నీల్ తన ట్రేడ్ మార్క్ క్రాస్ కట్టింగ్ టెక్నిక్తో యాంటిసిపేషన్ని కూడా క్రియేట్ చేశారు. ఇలా చేస్తూనే హీరోయిక్గా ఆ వరల్డ్ డీటెయిల్స్ని రివీల్ చేశారు. సో నాకైతే డైలాగ్స్ అండ్ వాయిస్ ఓవర్ నేరేషన్ కంటే కూడా యాక్షన్ అండ్ క్యారెక్టరైజేషన్తో వరల్డ్ బిల్డింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నచ్చింది. ఇకపోతే మేకింగ్ పరంగా మాట్లాడుకుంటే మనం అప్రిషియేట్ చేయాల్సింది ప్రశాంత్ నీల్స్ కన్విక్షన్. మై కన్విక్షన్ కమ్స్ ఫ్రమ్ ఐఎమ్ బిల్డింగ్ ఎ వరల్డ్ ఫర్ యూ. సో బేసిక్గా కేజీఎఫ్లో కానీ సలార్లో కానీ ఒక కొత్త వరల్డ్ని క్రియేట్ చేయడం, ఆడియన్స్ని కన్విన్స్ చేయడమే ప్రశాంత్ నీల్ ఇంటెన్షన్ అయి ఉంటే అందులో మాత్రం ఆయన మోస్ట్లీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. చివరిగా సలార్లోని ఈ కాన్సర్ వరల్డ్ బిల్డింగ్ ఎలా అనిపించింది అంటే నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ కాన్సర్లోని క్యారెక్టర్స్ని, ట్రైబ్స్ని, వాళ్ళ రూల్స్ని ఫాస్ట్గా చెప్పేశారని ఈ మధ్య ఇంటర్నెట్లో కూడా చాలా మీమ్స్ వచ్చాయి. అలాగని డైరెక్ట్గా, బ్లంట్గా ఇది హాఫ్ బేక్డ్ అటెంప్ట్ అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే సగం సినిమా ఇంకా మిగిలింది కాబట్టి కాన్సర్ వరల్డ్ బిల్డింగ్ కూడా పూర్తవ్వలేదని చెప్పాలి.
సో దేవ శౌర్యంగా అని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి. మేబీ పార్ట్ 2 కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు వరల్డ్ బిల్డింగ్ అనేది పూర్తిగా సాటిస్ఫై చేసినా చేయకపోయినా ప్రశాంత్ నీల్ కొత్తగా ట్రై చేయడం మాత్రం నాకు నచ్చింది. సో సెకండ్ పార్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం, వరల్డ్ బిల్డింగ్ ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ న్యూ ఇయర్.